ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గతంలో పేదలకు 70 ఇళ్లు కట్టించారని, ఆ మూడు రంగుల ఇళ్ల కోసం మూడు చెరువుల నీళ్లు తాగించారని, అదే నేడు పేదవాడి ఆత్మగౌరవ గృహ సముదాయానికి 18,000 కోట్ల రూపాయల దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఖర్చు చేస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందనక్కల్ గ్రామం వద్ద పోతుగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. అనంతరం మోహినికుంట గ్రామంలో 65 రెండు పడకల గదుల ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మద్దికుంట గ్రామంలో క్లస్టర్ రైతుల సౌకర్యార్థం నిర్మించిన రైతు వేదికను, చీకోడు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం రైతు వేదికను, ఆవునూరులో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక మా సిరిసిల్ల జిల్లా రైతు బంధు అధ్యక్షుడు ఆదినూరు శంకరన్న గారు, ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పెద్దలు, అలానే జిల్లా ఆఫీసర్ గౌరవ డిపి సిఓ గారు వేదికను అలంకరించాలని కోరుతారు. మోగన్కొండ గ్రామ రైతు యువ రైతులు రైతులందరూ మన గ్రామంలో ఇంతమందికి సొంత ఇంటి కల నెరవేరింది. భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు కలిపితే కూడా 18,000 కోట్ల రూపాయలు ఇండ్ల మీద పెడతలేరు. ఒక్క మన రాష్ట్రంలోనే 18,000 కోట్ల రూపాయలు పేదవారికి ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండే ఇండ్లను కట్టిస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇల్లు కట్టించినమా అంటే పేదవాడికి ఏదో తూతూ మంత్రంగా కట్టించినట్టు కాదు. ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో అవసరమైతే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లతోని ఇంటికి ఎవరైనా చుట్టపళ్ళు వచ్చినా వాళ్ళని కూడా అరుచుకునేటట్టు చక్కటి సౌకర్యం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు వాళ్ళు వీళ్ళు గెస్ట్ వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. ఒక మోయిన్కుంటల గడత అయిపోయిందా, ఇటు కట్టద్దా, నాకు తెలుసు. ఇవాళ రేపు వాట్సాప్లల్లో సోషల్ మీడియాలో పనిలేదు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మొదలు పెడతారు. ఇక నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇంగ్లీష్లో మీలాంటి వాళ్ళ కోసం ఒక సామెత కూడా ఉన్నది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. ఏదైనా పని మొదలు పెడితే, ఏదైనా పని చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ పనులు చేసుకుంటూ పోతాం. ఇలా సిరిసిల్ల జిల్లాలో మన నియోజకవర్గం కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,886 డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైతే అందులో ఇవాళ మోయిన్కుంటల పూర్తయినట్టే 3,100 ఇండ్లు పూర్తయి హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మిగతాయి వివిధ దశల్లో ఉన్నాయి, అవి కూడా కడతాం. అంటే ఒక జిల్లాలోనే 6,800 చిన్న జిల్లా మనది, 13 మండలాల జిల్లా, 6,886 అంటే దగ్గర 7,000 ఇండ్లు. మరి ఒక్కొక్క ఇల్లు 5,04,540,000 రూపాయల చొప్పున మంజూరై ఇంత పెద్ద ఎత్తున దగ్గర 350-400 కోట్ల రూపాయలతోని కట్టుకుంటూ ఉన్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు, మరి గతంలో కట్టినామని మాట్లాడతారు కొంతమంది. నేను అడుగుతున్న ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని, గతంలో కట్టిన వాళ్ళు 70 ఇండ్లు కట్టిండ్రు, పేరు ఇందిరమ్మ ఇల్లు, కానీ ఒకటే అర్ర, ఆ అర్ర తప్పేం లేదు. ఆ అర్రకు మళ్ళీ 3 రంగులు పూసి మీతో 3 చెర్ల నీళ్లు తాగిచ్చి, ఒకటి బ్యాంకు లోన్ తెచ్చుకో, నువ్వింతెయ్యి, ఇంకో వానికి ఇంత చేతులు పెట్టు, అక్కడ నేను ఇంత ఇస్తా అని చెప్పి ఆగమాగం చేసి మిమ్మల్ని ఆనాడు సతాయించి ఆ 3 రంగుల ఇండ్లు కోసం 3 చెర్ల నీళ్లు తాగిచ్చాను. కానీ ఇవాళ ఒక్క పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా, ఏ బ్యాంకు చుట్టూ తిరిగే అవసరం లేకుండా, మీ జేబులకెళ్ళి ఒక్క కొత్త పెట్టే అవసరం లేకుండా 5,04,000 రూపాయలు ఊరైతే పట్టణమైతే 5,40,000 రూపాయలు ప్రతి అనా పైసా ప్రభుత్వమే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఇంటిని మీకు అందజేస్తా ఉన్నది. రేపు మీ కుటుంబం పెద్దగా అయితే అక్కడ చూడండి, ఆ ఇల్లు పక్కగా ఉండే
రేప్ మీ కుటుంబం పెద్దగా అయితే మీ కొడుకు లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఇంకొక పోర్షన్ వేసుకోవాలంటే పైన బ్రహ్మాండంగా స్లాబ్ కూడా ఇచ్చి మీ కోసం పిల్లర్లు కూడా పోసి ఇచ్చిన ఇల్లది దాని మీద కావాలంటే ఇంకొక పోర్షన్ మీరు వేసుకోవచ్చు వేసుకున్నట్టయితే మీ కుటుంబం ఒకటి దగ్గర కలిసి ఉండేటందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత ఆలోచనతో ఇంత ముందు చూపుతో మన పెద్దలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది తెలిస్తే ఒక మాట్లాడతారు ఒక్క ఇందిరమ్మ ఇల్లు గతంలో కట్టిన ఒక్కొక్క ఇల్లు ఎంత ఉండే దాని సైజ్ ఎంత ఉండే ఈరోజు దీనికి అయ్యే ఖర్చు ఎంత ఇందిరమ్మ ఇల్లుకి అయ్యే ఖర్చు 75,000 రూపాయలు దానిలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మూడు తీర్ల లోన్ ఇంత మీరు ఇంత వేసుకోవాలి గవర్నమెంట్ ఇంత ఇస్తుందని కథ వెళ్ళదు కానీ ఇవాళ మనం కట్టిన ఒక్కొక్క ఇల్లు 5,04,000 రూపాయలు అంటే ఈ ఒక్క ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం 65 ఇళ్ళు ఇక్కడ కడితే ఎన్ని ఇళ్లతో సమానం అవుతుంది ఇందిరమ్మ ఇళ్లతో పోల్చుకుంటే 430-440 ఇందిరమ్మ ఇళ్లతో సమానం అవుతుంది ఏ ఊళ్ళోనన్నా ఈరోజు తెలంగాణలో ఉన్నట్టు ప్రతి ఊరుకో ట్యాంకరు ప్రతి ఊరుకో నర్సరీ ప్రతి ఊరుకో వైకుంఠధామం ప్రతి ఊరుకో పల్లె ప్రకృతి వనం ప్రతి ఊరుకో డంపింగ్ యార్డు ఉన్నట్టయితే దేనికంటే దానికి నేను సిద్ధమనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు కేసీఆర్ గారు లెక్క సోయితో ఆలోచించిన నాయకుడు స్పష్టమైన ఒక విధానం పెట్టుకొని ఏ రకంగా చేస్తే ప్రజలకు లాభం అవుతుందో ఆలోచించిన నాయకుడు ఇది వరకు లేరు ఇలా వస్తుంటే సంతోషం అనిపించింది వెంకటరావుపల్లి గారు రైతులు ఆపిండ్రు అన్నా మాకు పక్కకు మాషాపూర్కి నీళ్ళు వచ్చినాయి పక్కకు ఇబ్రాహీంపూర్ నీళ్ళు వచ్చినాయి మాకు ఎప్పుడు వస్తాయని అడిగిన ఒక్కసారి మీరు ఆలోచించండి రాజకపేటకు నీళ్ళు వచ్చినాయి అన్నారు ఆలోచించండి ఎప్పుడన్నా కలలు అనుకున్నామా మన ప్రాంతానికి గోదావరి నీళ్ళు వస్తాయి మన ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు పంటలు పండుతాయి అనే పరిస్థితి ఎన్నడని ఉండేనా ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో ఒకవైపు చెమటలు కక్కుతుంటే ఇంకొక వైపు చెరువులు మత్తళ్ళు దుంకుతాయి కుడెల్లి వాగుల నీళ్లు పడే మానేరులకు నీళ్లు వస్తాయి అనే కళ ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో కన్నమా ఆడికి నీళ్లు ఎత్తుకొచ్చి ఎర్రటి ఎండల్లో ఆంచెల్లి కుడెల్లి వాగులో పోసి ఆడికెళ్లి నర్మాల చెరువుకు తీసుకొచ్చి ఆడికెళ్లి మార్గ మధ్యంలో ఉండే అన్ని చెరువులు నింపుకుంటా ఆఖరికి మన ముస్తాబాద్ లో ఉండే పెద్ద చెరువుతో సహా ఈ పక్కన ఇప్పుడు వస్తుంటే మోయిన్ కుంటలకెళ్ళి కూడా వాగుల నీళ్లు పోతున్నాయి బ్రహ్మాండంగా